సీనియర్ పొలిటీషియన్, వైసీపీ నేత, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి సోషల్ జస్టిస్ అడ్వైజర్గా ఉన్నటువంటి జూపూడి ప్రభాకర్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. నిజంగానే ఫైన్. మీరు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆ స్కోప్ నాకు సుమన్ టీవీ ఇచ్చింది. థ్యాంక్స్ టు సుమన్ టీవీ కూడా సార్, థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా సార్. ఏపీలో పీఆర్సీ ఉద్యోగుల విషయంలో, పీఆర్సీ విషయంలో చాలా గందరగోళ పరిస్థితి. అసలు ఇంత భయంకరమైనటువంటి యాజిటేషన్ ఓ రకంగా చెప్పాలంటే, రోడ్ల మీదకు వచ్చేసి చేసే పరిస్థితి, అసలు ఎందుకు వచ్చింది అంతటి ఘోరమైన పరిస్థితి? ఇది మామూలుగా పీఆర్సీ అంటే స్టేట్ గవర్నమెంట్లో కొన్ని స్టేట్స్లో ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి పేరు విజయం జరుగుతూ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్లో అయితే ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి. ఇది మామూలుగా ఉండేది. కానీ సెంట్రల్ గవర్నమెంట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 10 ఇయర్స్ అనేది ఒక్కోసారి 14 సంవత్సరాలు కూడా పోస్ట్పోన్ అవుతూ, కమిటీలు ఇచ్చే రిపోర్ట్లని అలా నాన్ చేస్తూ, లేదంటే గవర్నమెంట్ మారినప్పుడు ఇట్లా 10 ఇయర్స్కి జరగాల్సింది. 12 ఇయర్స్కి ఒకసారి, 13 ఇయర్స్కి ఒకసారి, 14 ఇయర్స్కి జరిగినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి సార్. చిన్న డౌట్, అలా జరిగినప్పుడు ఆ ఇచ్చే కొత్త పీఆర్సీని పాత ఇవ్వాల్సిన 2-3 సంవత్సరాలు కూడా కల్పిస్తారా, లేకపోతే అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తారా? అంటే జనరల్గా పీఆర్సీ అనేది వెరీ వెరీ ఫైనాన్షియల్ టెక్నికల్ ఇష్యూ అమ్మా. ప్రతి ఎంప్లాయీకి ఒక బేసిక్ పే అని ఉంటుంది. ఓకే. ప్రతి ఎంప్లాయీ ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ విత్ ద బేసిక్ పే. ఇంత బేసిక్ మీద మనం ఫౌండేషన్, ఇంటికి ఫౌండేషన్ ఎలా ఇస్తామో ఉద్యోగంలో చేరేటప్పుడు, అంటే మన లేమైనా కూడా అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నేను, అది కరెక్ట్. ఉద్యోగంలో చేరేటప్పుడు ఇతను బేసిక్ పే ఇంత ఉంటుంది అని అంటుంది. దానితో పాటు హెచ్ఆర్ఏ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, సిటీస్లో అయితే సీసీఏ అని, వీటితో పాటు ఎవ్రీ 6 మంత్స్ వరకు ఒకసారి పెరిగే ధరలకు అనుగుణంగా డిఏ అని పెంచడం. ఈ మూడింటిని ప్రధానంగా ఏం చేస్తామంటే ఆ బేసిక్ కలిపి మొత్తం శాలరీని ఫిక్స్ చేస్తారు. ఈ శాలరీ మొత్తం ఫిక్స్ అయ్యే క్రమంలో దీన్ని శాలరీని మంత్ ఎండింగ్లో మనం జీతం తీసుకుంటాం కదా, తీసుకునేటప్పుడు దీనిలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటేమో టోటల్ గ్రాస్ శాలరీ, అంటే ఇతను మొత్తం ఈ బేసిక్ కలిపి, బేసిక్, హెచ్ఆర్ఏ, సిసిఏ, తర్వాత డిఏ ఇవన్నీ కలిపితే వచ్చే గ్రాస్ శాలరీ సపోజ్ 10 లక్షలు అనుకున్నాం ఒక ఎంప్లాయీకి, లేకపోతే 1000 రూపాయలు అనుకున్నాం, టు మినిమైజ్, లెక్కన జాగ్రత్తగా చెప్పడం కోసం. దీనిలో మనిషికి ఇచ్చేటప్పుడు, శాలరీ ఎంప్లాయీకి ఇచ్చేటప్పుడు దానిలో కొన్ని కట్ అవుతాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి కట్ అవుతుంది, తర్వాత ఇతను ప్రావిడెంట్ ఫండ్ అని ఒకటి కట్ అవుతుంది. అంటే డిపెండింగ్ అపాన్ ది ఆర్గనైజేషన్, అతనికి సేఫ్టీ కోసం భవిష్యత్తులో అతనికి కాస్త వచ్చే జీతంలో ఆదాయాన్ని మిగిల్చి అతను రిటైర్ అయ్యేటప్పుడు, లేదా రిజైన్ చేసేటప్పుడు, అతను బయటికి వెళ్ళేటప్పుడు ఇవ్వటం కోసం గవర్నమెంటు ఎంప్లాయ్మెంట్ని జాగ్రత్తగా చూసుకుని, ఒక ఫెసిబిలిటీలాగా చూసుకుని ఒక ఆర్గనైజేషన్ సెటప్లో ఉండేటటువంటిది మామూలుగా ఈ శాలరీ సెటప్. అయితే ఇది ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి బాగా సెంట్రల్ గవర్నమెంట్లో పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ధరలు పెరుగుతూ ఉంటాయి, మనిషి జీవన విధానం మారుతూ ఉంటుంది. కాబట్టి ఒకే చోట జాయిన్ అయినటువంటి, ఒకేసారి జాయిన్ అయిన బేసిక్ పేలో ఒక జీవితకాలం ఉండలేరు, కాబట్టి బేసిక్ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. అట్లానే స్టేట్ గవర్నమెంట్లో కూడా దాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ 10 ఇయర్స్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని ఏం చేశాయంటే, లేదు లేదు మాకు చాలా లేట్ అయిపోతూ ఉంది, 5 ఇయర్స్కి ఒకసారి పెట్టాలని పెట్టేసాయి. సో ఇప్పుడు మనకు జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో, మీరు అడిగారు కాబట్టి, 11వ పీఆర్సీ. అంటే మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్లో 7వ 8వ పీఆర్సీ నడుస్తుంది. ఎవ్రీ 10 ఇయర్స్ వేసుకోండి, మీరు స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ రావాలా. 1947-50లో వచ్చింది అనుకుందాం, ఇప్పుడు మనం 75 సంవత్సరాలు స్వతంత్రం అంటూ ఉంటాం. సో ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి అంటే 75 కల్లా వచ్చేస్తాం. మామూలుగా 75 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 10 పీఆర్సీలు జరగాలి, కానీ అక్కడ 7 పీఆర్సీస్ వచ్చాయి లేట్ అవటం వల్ల. ఇక్కడ 11వ పీఆర్సీ యాక్చువల్గా ఇది ఒక 3 ఇయర్స్ ముందే రావాలి, కమిటీ రిపోర్ట్స్ ఇవన్నీ చూసుకొని లేట్ అయితే వచ్చింది. ఈ పీఆర్సీ లేట్కి పాత గవర్నమెంట్లో రావాలి. కారణం ఇది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేట్ చేసింది కాదు, గత ప్రభుత్వంలోనే రావాల్సింది, అప్పటికే లేట్ అయిపోయింది. లేట్ అయిపోయింది కాబట్టి ఆయన పాదయాత్రలో రాష్ట్రం అంతా తిరిగే క్రమంలో మా పీఆర్సీ లేట్ అయిపోయింది అన్న, మీరు వస్తేనే మాకు న్యాయం జరగాలి అని అన్నప్పుడు, నేను వచ్చిన వెంటనే మీ పీఆర్సీ మీద దృష్టి పెడతానని జగన్మోహన్ గారు చెప్పడం, వచ్చిన 1 మంత్లోనే పీఆర్సీ కమిటీ రిపోర్టు దాన్ని స్టడీ చేయటం, ఉపసంఘం మంత్రివర్గం వేసుకోవటం, ఇవన్నీ లేట్ అవుతాయని చెప్పేసి మధ్యలో సీఎం గారు ఏం చేశారంటే 1 మంత్లోనే ఇంటీరియం రిలీఫ్ అని ఇచ్చేసాడు.
ఇంటీరియం రిలీఫ్ అంటే ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెల జీతం కొంత ఉంది, మధ్యలో నాకు కొంత అవసరం అవుతుంది, నాకు జీతం ఇస్తారంటే 6 నెలలు జీతం ఇవ్వలేదు, జీతం ఇవ్వలేకుండా కొంత అమౌంట్ ఇచ్చేసి ఇదిగో నీకు 10,000 జీతం కాబట్టి ముందు 5,000 ఉంచుకో, నెలాఖరులో మళ్ళీ మనం సెట్ చేసుకుందాం, నీకు ఇంకొక 5,000 ఇవ్వాలి కదా, ఈ 5,000 కట్ చేసుకొని ఇవ్వటమా లేకపోతే ఇంకోటి అడ్జస్ట్మెంట్ చేయటం, ఇట్ ఈస్ కాల్డ్ ఇంటీరియం రిలీఫ్. ఆ ఇంటీరియం రిలీఫ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, పే రివిజన్ లేట్ అవుతుంది కాబట్టి గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటిది ఇవ్వలేదు కాబట్టి ఎంప్లాయీస్కి ప్రామిస్ చేశాం కాబట్టి ఎంప్లాయీస్ని సాటిస్ఫైడ్ చేయడం కోసం ఆయన ఒక ఇంటీరియం రిలీఫ్ని ఇమీడియట్గా ఇచ్చేసారు. అది ఎంత ఇచ్చాడు, ఎంత ఎక్కువ ఇచ్చాడంటే, అసలు ఎంప్లాయీస్ కూడా దే నెవర్ థాట్ అబౌట్ ఇట్, 27% ఇంటీరియర్ రిలీఫ్ ప్రకటించేశాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశారు ఎంప్లాయీస్, మేము అడగకుండానే ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారి లాగా చేతికి ఎముక లేదు, బ్రహ్మాండంగా ఇచ్చేసారు. ఇప్పుడు అదే ఎంప్లాయీస్ రోడ్లెక్కి అంటే వస్తున్నా, అంటే ఎంప్లాయీ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఉద్యోగస్తుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక అంశం చెప్తాడు, ఈ దేశంలో అత్యంత ధనవంతులు ఎవరంటే మామూలుగా ఆ టైంలో ఉన్నటువంటి టాటా, బిర్లా, గోయంకా, వీళ్ళు ఇండస్ట్రీస్టులు కదా, వీళ్ళని ధన్య ధనవంతులు అంటారు. కానీ భారత రాజ్యాంగం రాసి ఎంప్లాయీస్ స్ట్రక్చర్ ఇచ్చి కార్మిక వర్గ దృక్పథంతో హక్కుల కోసం వాళ్ళ హక్కులు ఇచ్చి ఉమెన్ ఆకాశంలో సగం అనుకునే ఉమెన్ మీద అంబేద్కర్కి ఉన్నటువంటి అపారమైన గౌరవం, ఉమెన్ని మనం మనలో సగంగా చూడాల్సిన అవసరం ఉంది, ఆవిడికి హక్కులు ఉంటాయి, ఆవిడికి ఆస్తులు ఉంటాయి కాబట్టి సెకండ్ సిటిజన్గా చూడాల్సిన అవసరం లేదని ఆయన రాజ్యాంగంలో రాసే క్రమంలో ఎంప్లాయీని ఎలా పోలుస్తాడంటే, ఈ దేశంలో ఎవడు రిచెస్ట్ పర్సన్ అంటే నాట్ గోయింకా, బిర్లా అండ్ టాటా, ఎంప్లాయీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈజ్ ఎ రిచెస్ట్ పర్సన్ అంటాడు. ది రీజన్ బిహైండ్, కారణం ఏంటంటే, ఎవడైతే నెల జీతం 1వ తేదీకి నమ్మకంగా వస్తుందో, అది 5,000 కానివ్వండి, 10,000 కానివ్వండి, 50,000 కానివ్వండి, అతనికి ప్లానింగ్ చేసుకునే అవకాశం ఉంటుందంటాడు అంబేద్కర్. ఎట్లా ప్లానింగు, 10,000 జీతం వచ్చిందనుకోండి, పాల బిల్ ఎంత, పేపర్ బిల్ ఎంత, ఇంటెద్ది ఎంత, పిల్లల చదువు ఎంత, పని మనిషి ఎంత, లేకపోతే నాకు వచ్చే రేషన్ ఎంత, ఇవన్నీ పోను, నేను ఎంత మిగుల్చుకోగలను, ఇట్ ఈస్ కాల్డ్ ప్లానింగ్. ఎవడైతే ప్లానింగ్లో ఉంటాడో, ఎవడైతే కరెక్ట్గా ఆ స్టాటిస్టిక్స్ని మెయింటైన్ చేస్తాడో వాడు రిచ్ పర్సన్, అంతేగాని వ్యాపారం చేసినవాడు దోచుకున్నవాడు రిచెస్ట్ పర్సన్ కాదు. కాబట్టి ఎంప్లాయీ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ గోయింగ్ టు బి రిచెస్ట్ పర్సన్ అంటాడు. అయితే ఈ ఎంప్లాయీకి ఒక నేచర్ ఏముంటుందంటే, తనకు వచ్చే జీతంలో 10 రూపాయలు ఎవడన్నా తగ్గిస్తున్నాడంటే తిరుగుబాటు స్టార్ట్ చేస్తాడు. తగ్గుతుందని ఫీల్ అయ్యాడు అనుకోండి, ఉద్యమంలోకి వస్తాడు. అప్పుడు దాకా ప్రేమించినటువంటి మనిషి కూడా జీతం 1 రూపాయి తగ్గింది, నీ ఫిట్మెంట్ కట్ అవుతుంది, నీకు అయ్యారికి ఇది ఈక్వల్ కావట్లేదు, నీ సీసీఏ ఇబ్బంది పడుతూ ఉంది, నీ హెచ్ఆర్ఏ తగ్గిపోయింది స్లాబు, ఇవన్నీ అన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా అభిమానం ఉన్నా సరే, ఎంత ప్రేమించినా సరే, నిన్ను ఓన్ చేసుకున్నా సరే, అది తన స్వార్థమైనటువంటి అంశం కాబట్టి అక్కడ ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాడు. ఆ తిరుగుబాటులో, ఆ నేపథ్యంలో, ఆ బిహేవియర్ల అప్రోచ్లో ఉన్నటువంటి అంశం అది. అయితే దీని అనకాలు ఎవరున్నారు, హూ ఈజ్ ఇన్స్టిగేటింగ్, ఎవరు ఈ తిరుగుబాటు కారణమవుతూ ఉన్నారు? అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు, ఫిట్మెంట్ ఇవ్వలేదు, పిఆర్సీ ఇవ్వలేదు, హెచ్ఆర్ఏ ఇవ్వలేదు, దాన్ని అవకాశంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని భావించారు. లేట్ అయిపోయింది, లేటుకు కారణమైనటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటీరియర్ రిలీఫ్ చాలా అద్భుతంగా 27% ఇచ్చాడు. ఇప్పుడు ఫిట్మెంట్ 27 అబోవ్ ఇస్తారనుకుంటే ఆయన 23% వరకే ఇచ్చాడు. ఎందుకంటే గ్రాస్ శాలరీ అనేది మామూలుగా పిఆర్సీ లెక్కల్లో చూసినప్పుడు ఎంతో కొంత పెరుగుదల ఉంది, కానీ లెక్కల్లో ఏం చేస్తున్నారంటే పెరిగినటువంటి 5 డిఎల్ని మెర్జ్ చేసి బేసిక్తో పోల్సి హెచ్ఆర్ఏని సీసీఏని కలిపి ఇదిగో నీకు 10,000 రావాల్సిన చోట 5 రూపాయలు తగ్గింది కాబట్టి నీ పిఆర్సీ ఎఫెక్ట్ అయిపోయిందని రెచ్చగొట్టే విధానంలోకి కొంతమంది వచ్చేసారు. ఐ నో ది ప్యాటర్న్ ఆఫ్ ది హెచ్ఆర్ఏ ఆర్ సీసీఏ అండ్ బేసిక్ స్ట్రక్చర్, ఇవన్నీ నాకు కాస్త నాలెడ్జ్ ఉన్నటువంటి అంశం. హెచ్ఆర్ఏ అనేది భారతదేశంలో పిఆర్సీని ఇచ్చేటప్పుడు ఎవ్రీ 10 ఇయర్స్కి ఇచ్చే పిఆర్సీలో హెచ్ఆర్ఏ ఖచ్చితంగా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7th పిఆర్సీ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ 30% ఉండేది, 30%ని 24% పట్టుకొచ్చారు. హెచ్ఆర్ఏ ఎందుకు తగ్గుతుంది అనేది ఎంప్లాయీస్ ఏమైనా ఆందోళన చేస్తే చేయొచ్చేమో, కానీ వాళ్ళ జస్టిఫికేషన్ ఏమవుతుందంటే సిటీ నుంచి సిటీకి కొన్నిసార్లు వేరీ అవుతూ ఉంటాయి,
వేరే అయినప్పుడు హెచ్ఆర్ఏ స్టాండర్డ్గా ఉండదు. నీ బేసిక్ స్ట్రక్చర్ పెరిగినప్పుడు, నీ సీసీఏ పెరిగినప్పుడు, లేకపోతే నీకు కొన్ని డిఏలు వచ్చినప్పుడు హెచ్ఆర్ఏ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, మొన్న ముఖ్యమంత్రి గారితో వీళ్ళందరూ టాక్స్కి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు పీఆర్సీని ప్రకటించిన రోజు యూనియన్ లీడర్స్ మొత్తం కూడా ముఖ్యమంత్రి గారికి నమస్కారం పెట్టి, మేము ఇంత పెద్ద మనసుతోటి మీరు ఆలోచించారు, నీకు నిజంగా వందనాలు అని చెప్పి బయటకు వచ్చి పాలాభిషేకం చేసినటువంటి ఈ యూనియన్ అసోసియేషన్ లీడర్స్ మొత్తం కూడా నిన్న హెచ్ఆర్ఏ ఒక జీవో ఇచ్చినప్పుడు హెచ్ఆర్ఏ స్లాబ్ రేటు తగ్గింది, 24% ఉండాల్సిన దగ్గర 18% వచ్చింది, 18 ఉండాల్సిన దగ్గర 14 వచ్చింది, 14 ఉండాల్సిన దగ్గర 10 వచ్చింది, 10 ఉండాల్సిన దగ్గర 8 వచ్చింది. కాబట్టి ఈ విధంగా చూస్తే మాకు ఇళ్ళు ఎవడో అద్దెకి ఇవ్వడు, గ్రామాల్లో కానీ లేకపోతే పట్టణాల్లో కానీ లేకపోతే మున్సిపాలిటీస్లో కానీ మా హెచ్ఆర్ఏ పెంచాలి అంటే ఎంప్లాయ్మెంటాలిటీని సరిగా ఎస్టిమేట్ చేసే క్రమంలో, ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో నేను అనుకుంటున్నా, మీరు అడిగినటువంటి ఆందోళన అన్నారు కదా, ఈ తిరుగుబాటు అన్నారు కదా, ఈ సెక్రటరీ ఐ మీన్ కలెక్టరేట్ ముట్టడి అన్నారు కదా, వీటన్నిటికీ కారణం, ప్రధానమైన కారణం ఏమైంటుందంటే రిడ్రెస్సల్ సరిగా జరగలేదేమో. అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, ఒక ధర్నా చేయలేని పని డైలాగ్ చేస్తుంది అంటాడు, యూజువల్ డైలాగ్. ఈ డైలాగ్ని అసోసియేషన్సో యూనియన్సో లేదా మంత్రివర్గమో లేకపోతే సీఎంఓ లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ లేకపోతే రెవెన్యూ మినిస్టర్ వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని రిడ్రెస్సల్ చేయగలిగితే, డైలాగ్ వాడగలిగి ఉంటే నాకు తెలిసి ఇంత అగ్రిగేట్ అయ్యి ఉండేది కాదు. సో కాబట్టి ఈరోజు మళ్ళీ క్యాబినెట్ జరుగుతూ ఉంది, ఐఎమ్ సమ్మింగ్ అప్, క్యాబినెట్ జరుగుతూ ఉంది. క్యాబినెట్ చాలా సీరియస్గా నిన్న జరిగిన అంశాన్ని తీసుకొని ఎంప్లాయీస్కి ఇన్ని లక్షల కోట్లు వేల కోట్లు మనం ఇచ్చి ఎంప్లాయీస్ని అడిగినా అడగకపోయినా మన సోదరులాగా లేదా మనవాళ్ళగా మనం ట్రీట్ చేస్తున్న క్రమంలో వాట్ ఇస్ దిస్ రివోల్ట్ అని భావించినటువంటి సీఎం గారు వెంటనే ఎమర్జెన్సీ క్యాబినెట్ని పిలిపించాడు. నాకు తెలిసి ఈ క్యాబినెట్లో ఒక డెసిషన్ రాబోతూ ఉంది, దే ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈ ప్రభుత్వం తరఫున ఏం జరిగింది, లేకపోతే ఎంప్లాయీస్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు, ఏది సరైనటువంటి మార్గం అని భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి టాక్స్లోకి వస్తాయి, టాక్స్లోకి వచ్చినప్పుడు ఈ తిరుగుబాటు నిన్న చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే. ఎస్, ఎందుకంటే నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు మామూలుగా మహిళలు, ఉద్యోగస్తులు, దళిత సామాజిక వర్గం అంతా మావైపే ఉన్నారనే పరిస్థితులు ఉంది మీ పార్టీ నుంచి. కానీ ఇప్పుడు చేస్తున్న ధర్నాలో, ఇప్పుడు బయటకు వచ్చిన ఈ యాజిటేషన్లో 70% మహిళలే ఉన్నారు. అందులో 60% అయితే ఇంకా మీరు అనుకుంటున్నటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు అంటే, అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా పోయినసారి రావాలి జగన్ అనుకుని కోరుకొని ఓటేసినటువంటి ఎంప్లాయీస్ అయినా ఇప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి భావిస్తున్నారు కాబట్టి నాకు నా శాలరీలో 10 రూపాయలు తగ్గింది కాబట్టి. ఎంప్లాయీ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే శాలరీ పెరగాలే కానీ తగ్గినట్టుగా ఎక్కడో చూడకూడదు. పిల్లలు ఇంట్లోకి వచ్చిందా, పిల్లలు కూడా అడుగుతారు ఏంటి 10 సంవత్సరాల తర్వాత నీ శాలరీ పెరిగిందా తగ్గిందా అన్నారు అనుకోండి. కాబట్టి దే మస్ట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ఆన్సర్ దోస్ చిల్డ్రన్. సో వాళ్ళకి ఇప్పుడున్న కొంతమంది చూపించే లెక్కల ప్రకారం, ఇఫ్ సంబడి ఆస్క్ మీ, మీరు పెంచి మీరు రివైజ్ చేసినటువంటి పీఆర్సీలో స్ట్రక్చరల్గా 1 after 1 పర్ఫెక్ట్గా చెప్పి మీ శాలరీ పొజిషన్ ఏమై ఉంటుంది, వాట్ ఈజ్ యువర్ గ్రాస్ శాలరీ, వాట్ ఈజ్ యువర్ నెట్ శాలరీ, లేదా వాట్ ఆర్ యువర్ రిడక్షన్స్, ఇవన్నీ చెప్పమంటే ఒక 400 అప్పచెప్తే ఖచ్చితంగా నేను వాళ్ళని ఒప్పిస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది గాలికి ప్రభుత్వం ఏం చెప్తుంది శాలరీ పెరిగింది ఉంటుంది, యూనియన్లు ఏం భావిస్తూ ఉన్నారు, లేదు లేదు మా శాలరీ 100 రూపాయలు తగ్గింది అంటున్నారు, దెన్ వాట్ ఈస్ దిస్ వేరియేషన్. ఇప్పుడు ప్రభుత్వం పెరిగింది అంటుంది, కరెక్ట్ అండి, కానీ సీఎంఓలో పనిచేసేటువంటి వెంకటరామ రెడ్డి గారికి ప్రభుత్వం గురించి తెలుసు, ఇటు ఎంప్లాయీస్ గురించి తెలుసు, ఆయనే బయటకు వచ్చి వాళ్ళు యాజిటేషన్ చేసే పరిస్థితి ఉంది, ఎందుకుంది మరలా? రిడ్రెస్సులు ఎప్పుడైతే మన గ్రీవెన్సెస్ని మనం కూర్చొని చర్చించుకునే క్రమంలో నిజంగా ఎంప్లాయీస్ ఎలా ఉంటారంటే పేర్ యూజింగ్ జరిగినా లేకపోతే నెలాఖరులో శాలరీ ఇచ్చేటప్పుడు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ పే స్లిప్ ఒకటి ఇస్తాయి. పే స్లిప్లో ఒక సైడ్ ఏముంటుందంటే నీ గ్రాస్ శాలరీ, నీ శాలరీ మొత్తం ఉంటుంది, నీ బేసిక్ ఎంత, నీ సీసీ ఎంత, హెచ్ఆర్ఏ ఎంత, నీకు వచ్చిన డిఏ ఎంత, ఇవన్నీ కూడా ఒకవైపు ఉంటాయి. రెండవైపు కాలం బీలో ఏముంటుందంటే నీ డిడక్షన్స్ మొత్తం పెడతారు. సో నీ పిల్లల చదువు కోసం తీసుకున్న లోన్ ఇది, నీ ఇంటి కోసం తీసుకున్న లోన్ ఇది, నీ పీపీఎఫ్ నీ పిఎఫ్ ఎంత, లేకపోతే నీ బ్యాంక్ దగ్గర తీసుకున్న లోన్, ఇవన్నీ ఒక డిడక్షన్స్ ఉంటాయి. ఈ రెండింటిని మైనస్ చేసి నీకు ఇచ్చే నెట్ శాలరీ కొంత కనపడుతుంటుంది. అంటే ఎంప్లాయీ 31వ తేదీనాడు 1వ తేదీనాడు పే స్లిప్ని 10 సార్లు చదువుతాడు. అంటే నా శాలరీ నాకు తెలియకుండా ఎక్కువ ఏమైనా కట్ అయిందా, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి నాకేమైనా వచ్చిందా, లేకపోతే పర్ఫెక్ట్గా ఉందా లేదా. పే స్లిప్ పట్టుకొని మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కో లేకపోతే పర్సనల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయిన ఎంప్లాయీస్ బోల్డ్ మంది ఉన్నారు ప్రింటింగ్ మిస్టేక్ అయితే. అంటే అంత కీన్గా శాలరీ మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్స్, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా
లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసున్నా తనకు ఎఫెక్ట్ అయ్యిందని భావించాడు కాబట్టి వీళ్ళందరూ బయటకు వచ్చారు. వచ్చిన వాళ్ళు మీరు అడిగినట్టుగా 75% నిన్న సెక్రటరీ ఐ మీన్ కలెక్టరేట్ల దగ్గర ఉమెన్ గేట్లకి మొత్తం కింద పడుకొని పోలీసులు నెట్టేసి చాలా రకరకాల నినాదాలతో చేశారు. వీళ్ళందరూ తీరా చూస్తే నాకు ఒక సోషల్లో యాంగిల్లో నాకు వచ్చిన స్టడీ ఏంటంటే వీళ్ళందరూ కూడా వేకర్ సెక్షన్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్, దట్ ఉమెన్ ఎక్కువ మెజారిటీ ఉమెన్. సో వీళ్ళు మళ్ళీ తిరిగి రేపు ఇవన్నీ సవరించేస్తే మళ్ళీ జందాబాద్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటా, జగన్ అన్న అనుకుంటా ఎదురుపోయి. బట్ ఎందుకు తిరుగుబాటులోకి వచ్చారు, ఎందుకు ధర్నా లేక వచ్చారు, ఎందుకు కలెక్టరేట్ను ముట్టడిచ్చారంటే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారని భావించారు కాబట్టి. కానీ ఇది మీరు అది కరెక్ట్ కాదు, ఎవరో మిమ్మల్ని తప్పుడు పద్ధతిలో లీడ్ చేశారు. ఈరోజు పీఆర్సీని ఇవ్వలేనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వెనకాల నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. కొంతమంది మామూలుగా ట్రేడ్ యూనియన్ నాయకులు ఉంటారు, సిఐటీ కానీ లేకపోతే ప్యాప్టో కానీ జాప్టో కానీ ఇలాంటి కొంతమంది ఉంటారు. వాళ్ళు అవసరమైతే వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడచ్చు, కౌన్సిల్లో మాట్లాడచ్చు, ఎమ్మెల్సీలుగా కొంతమంది ఉన్నారు, ఎమ్మెల్యే లేకపోవచ్చు. సో ఇవన్నీ అక్కడ వదిలేసి ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేట్ చేసి అద్భుతంగా ఉన్నటువంటి పీఆర్సీని ప్రభుత్వంతో జతకట్టినటువంటి ఎంప్లాయీస్ని వీళ్ళని దూరం చేసే కుట్రలో భాగంగా కొంత వర్కౌట్ నడుస్తూ ఉంది. దాన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా కాల్ ఫర్ చేశారు ఈరోజు కేబినెట్ మీటింగ్ని. నా తెలిసి కేబినెట్ మీటింగు ఒకవేళ వాళ్ళకి ఏమైనా రిడ్రెసల్స్ నిజంగా ఉంటే యూనియన్ని మళ్ళీ ఒకసారి పిలిపించేసి చర్చలు జరిపి చర్చల్లో భాగంగా కొంతమంది మంత్రులను పెట్టి మంత్రులతో పాటు కొంతమందిని ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు రిఫ్ట్ ఏమన్నా జరుగుతుందంటే ఐఏఎస్ వర్సెస్ నాన్ ఐఏఎస్ పీపుల్తో రిఫ్ట్ జరుగుతూ ఉంది సెక్రటరీట్లో, విచ్ ఇస్ వెరీ డేంజర్. ఐఏఎస్ ఆల్సో ఏ సర్వెంట్ ఆఫ్ ది గవర్నమెంట్, లేదా ఏబిబిఎస్ నుంచి వచ్చినటువంటి గ్రూప్ 4 ఎంప్లాయీస్ ఆల్సో ఏ సర్వెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. అంతేగాని ఐఏఎస్ శత్రువు కాదు, ఆయన ఐఏఎస్ అయిపోయిన యూపీఎస్ నుంచి వచ్చినా లేకపోతే సిఎస్గా ఉన్నా లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్గా ఉన్నా హీఈస్ నాట్ యువర్ ఎనిమీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ ఆల్సో ఎంప్లాయీ లైక్ యూ, అండ్ హెడ్గా ఉంటాడు. హెడ్గా ఉండే వ్యక్తి ఏం చేయాలంటే ప్రభుత్వం తరఫున వీళ్ళ తరఫున ఆలోచించి పర్ఫెక్ట్ ఈక్వేషన్ని తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు ఏమైపోయింది, సూర్యనారాయణ అనే ఒక యూనియన్ లీడరు సిఎస్ని తిట్టాడనే ఒక అభ్యయంలోకి వెళ్ళి ఐఏఎస్ అసోసియేషన్ మొత్తం కూడా వచ్చేసి మీరు మా సిఎస్ని తిడతారా, క్షమాపణ చెప్పండి అనే దానిలోకి వెళ్ళిపోయాడు. ఈజ్ ఎ ట్రేడ్ యూనియన్ మ్యాన్.